हेलो ऑल वेलकम टू स्टोरी वॉल्ज नेनु मी फरहाना तरुण चाला मृदु स्वभावी तन की रजिता अने स्नेहितुरालुंटुंदी आ स्नेहितुराली वलन अवंति अने व्यक्ति परिचयम एर्पडुतुंदी इंतलो बिजनेस टूर की वेल्लिन वाल्ल नान्नगारु पतंजलि गारु तिरिगि रावटंतोने नन्नु बिजनेस मैग्नेट चेयर पर्सन गा एन्नुकुन्नारनि चाला आनंदंतो चेप्तारु आनंदान्नि पंचुकोवडानिकि ओक पार्टी आर्गनाइज चेस्तारु अक्कड రకరకాల మంది అందరూ వచ్చి అందరినీ ఇద్దరిని అభినందిస్తూ ఉంటారు. ఇంతవరకు చూసాం అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. అసలు అదృష్టం వీళ్ళిద్దరిది కాదు, తరుణ్కి కాబోయే భార్యది అన్నారెవరు. చాలామంది అవునన్నారు. పార్టీకి యుధిష్ఠర్ కూడా వచ్చాడు. వెంట ఆయన కూతురు సెక్రటరీ మనీష కూడా వచ్చింది. ఆమె పేరులాగానే ఆమె కూడా చాలా ప్రత్యేకంగానే ఉంది. చదువు, అందం, తెలివితేటలు, తండ్రి డబ్బు, అధికారం, అన్నిటి విలువలు బాగా ఆకళింపు చేసుకున్న అమ్మాయిలా ఉంది మనీష. పతంజలి గారు ప్రత్యేకంగా తరుణ్ణి తీసుకువెళ్ళి మనీషాకి పరిచయం చేశారు. పార్టీ బాగానే జరిగింది. తరుణ్ బట్టలు మార్చుకుంటూ షర్టు విప్పే ముందు జేబులో తాళం చెవులు, పర్సు, పర్సనల్ కీ చైన్ తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేశాడు. వాటితో పాటు వాటికి ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా మరో తాళం చెవి ఉంది. తరుణ్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఉదయం శంకు పని మనిషికి తన బట్టలు ఉతకడానికి ఇచ్చినప్పటి సంగతి గుర్తుకొచ్చింది. ఈ పార్టీ హడావుడిలో ఆఫీస్ బాయ్ చేత ఆ తాళం చెవి అవంతికి పంపించాలని అనుకున్న సంగతి అసలు గుర్తులేదు. మర్నాడు తరుణ్ మధ్యాహ్నం వేళ గురుమూర్తి గారింటికి వెళ్ళాడు. రజిత లేదు, కాలేజీకి వెళ్ళింది. భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి రజిత గురించి చెప్పాడు. రజిత బుద్ధి తెలిసిన పిల్ల. ఆమె అభిప్రాయాలు మీరు విని ఆలోచించండి. మీరు ఆగ్రహపడకుండా రజితతో మాట్లాడండి. మీరు రజితని ఒప్పించగలిగితే తను మీ మాట వింటుంది, లేదా మీరే ఆమె మాట వింటారు. రజిత ధనరాజ్ గురించి మైకంగా వ్యామోహపడటం లేదు. అతని స్వభావం అర్థం చేసుకుంది. ధనరాజ్కి రజిత అంటే చాలా ఇష్టం. అతనికి డబ్బు ఉంది, చదువు ఉంది. మీరు తీసుకొచ్చే సంబంధానికి తక్కువైనదేమీ రజిత చూడలేదు. కాకపోతే తనంటే ఇష్టం ఉన్న మరో ఎక్కువ లక్షణం గల సంబంధం చూసుకుంది. తరుణ్ గురుమూర్తి తల పట్టుకుని కూర్చున్నాడు. అంకుల్, మీ మనసులో ఉద్దేశం నాకు తెలుసు. రజిత నేను వివాహం చేసుకోవాలని. మాకు ఆ ఉద్దేశం రాలేదు. మేము చాలా కాలంగా స్నేహితులంగా ఉన్నా మా అభిప్రాయానికి తగిన వ్యక్తి కావాలని అనుకుంటున్నాం, కానీ ఒకరి గురించి ఒకరు అనుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరికీ తెలుసు మాకు కొన్ని విషయాలు అభిప్రాయాలు అస్సలు కలవవు అని. అతను చాలాసేపు ఆ ఇంట్లో ఉండిపోయాడు. త్రిపురమ్మ గారు ఏడ్చింది, మొత్తుకుంది. మీ ఇష్టం, మీరు కాదంటే రజితని పూర్తిగా దూరం చేసుకుంటారు అన్నాడు తరుణ్. ఈ మాట వినగానే భార్యాభర్తలిద్దరి నోటికి తాళం పడింది. ఇక వారు అట్టే తర్కించలేదు. కనీసం కూతురు దూరం కాకుండా ఇంటి పరువు నిలబెట్టుకున్నా ఉత్తమమే. వారిద్దరూ ఊ అనేసరికి తరుణ్కి చాలా ఆనందం కలిగింది. అతను వెళతానని లేచాడు. కారులో బయలుదేరుతుంటే అవంతికి తాళం చెవి ఇవ్వాలని జ్ఞాపకం వచ్చింది. అతను ముందు వెళ్ళటం బాగుండదేమో అని అనుకున్నాడు. ఆ తాతగారి సనుగుడు గుర్తుకొచ్చింది. మర్నాడు పంపిద్దామని అనుకున్నాడు. కానీ అతని నిర్ణయానికి వచ్చేసరికి కారు అవంతి ఇంటి వైపు సగం దూరం వచ్చేసింది. ఎలాగో ఇంత దూరం వచ్చేశాను, ఇక వెనక్కి వెళ్ళటం దేనికి అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి అవంతి లేదు, ఇల్లు తాళం వేసింది. అతను జేబులో నుంచి తాళం చెవి తీశాడు. తాళం వచ్చింది. రోడ్డు మీద పడి ఉన్న కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చి వాసన చూసి తోకాడించి వెళ్ళిపోయింది. అతను లోపలికి వచ్చాడు. చీటి వ్రాసి పెట్టి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఆ ఇల్లేమిటో చాలా హాయిగా అనిపించింది. ఒక్క నిమిషం కూర్చున్నాడు. గురుమూర్తి గారు వెళ్ళి తండ్రికి రజిత పెళ్లి గురించి చెప్తానని అన్నారు. ఆ సమయంలో తను ఎందుకు అక్కడ, ఒక గంట ఆగి వెళదామని అనుకున్నాడు. అతను పుస్తకం ఒకటి తీసుకొని దివాన్ మీద కూర్చొని తిరిగేయసాగాడు. సాయంత్రం అయింది. అవంతి వచ్చింది. లోపలికి ఆదుర్దాగా వచ్చిన అవంతి అక్కడ కూర్చొని తాపీగా పుస్తకం చదువుకుంటున్న తరుణ్ణి చూసి నిశ్చేష్టురాలైంది. మీరా, గుండెల మీద చేయి వేసుకుంటూ అంది. ఏమంత కంగారు పడిపోతున్నారు అన్నాడు. ఏం లేదు, మీరు మీరని అనుకోలేదు. తలుపులు తీసి ఉంటే చాలా భయం వేసింది. దొంగలనుకున్నారా? అవునన్నట్టు తల ఊపింది. అబ్బా, ఎంత భయం వేసింది. అక్కడ కుర్చీలో కూలబడింది. సామాన్ పోయినా పర్వాలేదు, నా సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సంబంధించిన కాగితాలు అంది. పాస్పోర్ట్ కాగితాలా అడిగాడు. అవును. మీరు ఎక్కడికైనా విదేశాలు అన్నాడు. అవును, నాకు ఈస్ట్ వెస్ట్ డైవర్స్డ్ విమెన్ అసోసియేషన్ రీసెర్చ్కి కెనడియన్ స్కాలర్షిప్ వచ్చింది. ఆ కాగితాలు నా ప్రాణం అంటూ వెళ్ళి కాగితాలు తెచ్చి చూపించింది. తరుణ్ చూశాడు. అవంతి చదువులో ఎంత నిష్ణాతురాలో ఆ కాగితాల్లో మార్కులు, మెడల్స్ వివరాలు చెబుతున్నాయి. కంగ్రాచులేషన్స్ అన్నాడు అభినందనంగా చూస్తూ. థ్యాంక్ యూ అంది. కాగితాలు లోపల పెట్టి వస్తూ, రజిత మధ్యాహ్నం వచ్చింది, తన గురించి అంత శ్రద్ధ తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంది. నేను కేకలేశాను. అవసరమైనప్పుడు కాకపోతే ఫ్రెండ్స్ ఇంకెందుకు? మీరు ఆ రోజు ఎంతో బలవంతంగా నేను బెదిరిస్తే తప్ప రాలేదని చెప్పారా? అవంతి తలదించుకుంది. నేనేం చెప్పలేదు.
కాస్త ఆగి తలెత్తుతూ మీరే ఆలోచించండి, అర్ధరాత్రి వేళ ఒక అపరిచితుడు జ్వరబడి నాతో రా అంటే ఏ ఆడపిల్లకి అయినా ఎలా అనిపిస్తుంది? అతను అంగీకరించాడు. ఆ మాటకి వస్తే మీరు అసలు భయపడనట్టే చాలా ధైర్యంగా ప్రవర్తించారు అంటూ అభినందించాడు. నా మొహం ధైర్యంగా ఉంటే వేణుకి ఆ రాత్రి పాలకాడ్డంటూ ఆ చీటి ఎందుకు పడేస్తాను అంది. ఏ చీటి? అతను ప్రశ్నార్థకంగా చూసి వెంటనే గుర్తుకు రాగానే ముఖం ఎత్తి పక్కున నవ్వాడు. అవంతి కూడా నవ్వేసింది. మీకు కాఫీ ఇవ్వనా? వద్దు, బ్లాక్ టీ ఇవ్వండి, ఆ రాత్రి మిస్ అయిపోయానుగా, ఇప్పుడు తాగుతాను. ఓ తప్పకుండా అంది లేస్తూ. అవంతి లోపలికి వెళ్ళింది. లోపల టీ నీళ్లు పెడుతూ అంది, ఇంతకి రజిత వాళ్ళ అమ్మా నాన్నగారు ఏమన్నారు? తరుణ్ చూస్తున్న పుస్తకం పట్టుకొని లేచి లోపలికి వెళ్ళాడు. గుమ్మానికి ఆనుకొని నిలబడి ఒప్పుకున్నారు అన్నాడు. ఒప్పుకున్నారా నిజంగా? తేనె బాటిల్ తీస్తూ అంది. ఆ వెంటనే ఒప్పుకున్నారని అనుకుంటున్నారా? ఏం లేదు. ఏమన్నారు? తరుణ్ జరిగిందంతా చెప్పాడు. అవంతి టీ కలపటం పూర్తి అవగానే అతనికి ఒక కప్పులో పోసిచ్చి తను తీసుకుంది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అక్కడి నుంచి గ్రిల్లో నుంచి దూరంగా ప్లేగ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తున్నారు. నేను చిన్నప్పుడు ఫుట్బాల్ బాగా ఆడేవాడిని అన్నాడు. ఏమిటో, పెద్ద అయితే కొన్ని ఇష్టాలున్నా జరగవు. నేను చిన్నప్పుడు ఎంత బాగా కుట్టేదన్నో తెలుసా? ఇది నేను కుట్టిందే అంటూ డైనింగ్ టేబుల్ మీద తెల్లటి క్లాత్ మీద ఉన్న కుట్టు చూపించింది. చాలా బాగుంది. ఇంతలో రజిత ధనరాజ్ వచ్చారు. రజిత వస్తూనే తరుణ్ దగ్గరికి వెళ్ళి తరుణ్ థ్యాంక్ యూ అంటూ భుజం పట్టుకుని తలదాచుకుంది. రజిత ఏడుస్తుంటే తరుణ్, చి ఏమిటిది చిన్నపిల్లలా, కాస్త ఆలస్యమైతేనే నువ్వు అనుకున్నట్టే జరిగిందిగా అన్నాడు. థ్యాంక్ యూ ధనరాజ్ కూడా తరుణ్ చేయి పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాడు. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు అన్నాడు. మీరు అవంతికి కృతజ్ఞతలు చెప్పండి. నాకు కాదు, ఆ రోజు అర్ధరాత్రి వచ్చి ఆమె ప్రాణాలు తీసేశాను నాతో రమ్మనమని. ఇంకో ఆడపిల్ల అయితే మూర్ఛపోయి ఉండేది. ఎందుకు? నేను తరుణ్ గురించి నీకు చెప్పానుగా అవంతి అంది రజిత. ఏం చెప్పావు? తరుణ్ ఎవరో నీ ఫ్రెండ్ అని, సాయం చేస్తాడని అన్నావు. ఇలా అర్ధరాత్రి వేళ వచ్చి తలుపులు బాది రాను మొర్రో అన్న కట్టిపడేసి లాక్కుపోయి మనిషి అని చెప్పావా? నిష్ఠూరంగా అంది అవంతి. ఆ మాటకి అందరు ఫక్కున నవ్వేశారు. అవంతి వాళ్ళిద్దరికీ టీ కల్పించింది. ఆకలిస్తుంది రజిత అన్నాడు ధనరాజ్. రజిత వెళ్ళి వంట ఇంట్లో బిస్కెట్లు ప్లేట్లో తెచ్చి ఇచ్చింది. టేబుల్ మధ్య పెట్టారు. అందరూ తలా ఒకటి తీసుకుంటూ రాబోయే పెళ్లి గురించి చర్చ ప్రారంభించారు. మా తాతయ్య ఒప్పుకోడు రాడు, నా తరపున అవంతి గారు మీరే నాకు శరణ్యం అన్నాడు. తప్పుతుందా మరి? సరే అంది రజిత అవంతి తరపున. పెళ్ళి ఎలా జరగాలి అన్నది నిర్ణయం జరిగింది. తరుణ్ కారులో ఇంటికి వస్తూ జేబు తడుముకున్నాడు. తాళం చెవి తనతోనే వచ్చింది, మర్చిపోయాడు. కారు వెనక్కి తిప్పి వెళదామా అనుకున్నాడు. కానీ బాగుంటుందా? ఇంటాయన చూసి మళ్ళీ అవంతి తాతయ్యకి ఉత్తరం రాస్తే ఈ పెళ్ళి ఎలాగూ ఉంది, అవంతి కనిపిస్తుంది కదా అనుకున్నాడు. అతనికి అవంతి చూపించిన కెనడియన్ స్కాలర్షిప్ కాగితాలు కళ్ల ముందు మెదిలినాయి. అవంతి మామూలుగా ఏ డిగ్రీయో తెచ్చుకొని ఏ ట్యుటోరియల్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తుంది అనుకున్నాడు. ఆమెకి జీవితం పట్ల ఒక ధ్యేయం ఉంది, అందులో స్వశక్తి మీద నిలబడాలనే తపన కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్నంతసేపు తను వాళ్లలో ఒకరిలా కలిసిపోయాడు. ఈ చిత్రం ఎలా జరిగిందబ్బా? అక్కడ నిశ్శబ్దం అనేది మచ్చుకైనా లేదు. వాళ్ళు ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా మాట్లాడుకుంటున్నారు. ఒక స్నేహం, ఒక ఆత్మీయత, ఒక దగ్గరితనం వారి సంభాషణలో కనిపిస్తుంది. తరుణ్ ఇంటికి వచ్చాడు. పతంజలి గారు హాలులో కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నారు. అది పూర్తయిన తర్వాత తరుణ్ అని పిలిచారు. ఏమిటి డాడీ? నీకు తెలుసా, సాయంత్రం గురుమూర్తి గారు వచ్చారు. ఆయన చాలా ఆశ్చర్యకరమైన ఒక విపరీతమైన వార్తగా మొదలుపెట్టి చెప్పబోతున్నారు. తెలుసు డాడీ, రజిత ధనరాజ్ని పెళ్లి చేసుకుంటానని హఠం చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు, నాకంతా తెలుసు అన్నాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం క్రమంగా తీసేసింది. నీకు తెలుసా? అయితే ఇంకేం, ఎలా తెలుసు? ఓ రజిత చెప్పి ఉంటుందా? అవునా? అతను అవునన్నట్టు తల ఊపాడు. ఏమిటో ఈ పిల్లలు ఈ రోజులు అన్నారాయన. ఇంతలో దేవయ్య కంఠం అరుపులుగా వినిపించింది. వెధవ, నిన్ను చంపేస్తాను, ఇదేం బుద్ధి? కొట్టిన ధ్వని వినవచ్చింది. ఏమైంది దేవయ్య? అడిగాడు తరుణ్. దేవయ్య శంకు చెవి పట్టుకుని లాక్కు వచ్చి ఇంకోటి చరిచి, నేనెంత పెట్టినా వీడి దొంగ బుద్ధి పోనిచ్చుకోడు, మంచినీళ్ల కని వెళ్ళి గిన్నెలో పాలు గ్లాసులో వంపేసుకుని తాగేశాడండి దొంగ వెధవ అన్నాడు. వాడిని తక్షణం బయటికి గెంటు, వెధముఖం వీడును అరిచారు పతంజలి. దేవయ్య శంకు చొక్కా పట్టుకుని ఈడ్చుకు వెళుతుంటే తరుణ్ ఆఫ్ చేశాడు. ఇంత రాత్రివేళ ఎక్కడ వెళ్తాడు డాడీ? రేపు పంపేద్దాం. రేపు వాడి ముఖం నాకు కనిపించకూడదు. అలాగే అన్నాడు తరుణ్. ఆ రాత్రి పడుకోబోయే ముందు శంకు ఏడుస్తూ చెప్పాడు, దేవయ్య ఉదయం భోజనం మిగల్లేదని ఒక చపాతి మాత్రమే పెట్టాడట, అంతా పని మనిషికి ఇచ్చేసి ఏం లేదంటాడు, ఆకలిసింది అబ్బాయి గారు అన్నాడు. తరుణ్కి విషయం అర్థమైంది. దేవయ్యకి శంకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతను చేసే పనులన్నీ తరుణ్కి చెప్తాడు. పెద్దయ్య గారికి శంకు అంటే ఇష్టం లేదుగా, అందుకని వెళ్ళగొట్టడానికి చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇంట్లోనే ఉందో గాని అన్నాడు తరుణ్. 10 రోజుల తర్వాత రజిత ధనరాజుల వివాహం హోటల్ బ్లూ డైమండ్లో నిరాడంబరంగానే జరిగింది. పెళ్లికి అందరూ వచ్చారు.
అందరిలోకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తర్వాత అంత ఆనందంగా ఉన్న వ్యక్తి పతంజలి గారు. ఆయన ముఖం కలకలలాడుతుంది. ఏదో పెద్ద భారం తీరిపోయి దారి సుగమం అని అని తెలిసిన వ్యక్తిలా ఉన్నారు. పెళ్లికి రజిత ఖరీదైన బ్రోకెట్ చీర, డైమండ్ నగల సెట్ బహుమతిగా ఇచ్చారు. తరుణ్కి తండ్రి ఆనందం చూస్తుంటే నవ్వు వచ్చింది. ఇన్నాళ్లు ఆయనకి రజిత మీద చాలా అనుమానంగా ఉండేది. తరుణ్ మనసు వశం చేసుకుని ఎక్కడ పెళ్లి ప్రసక్తి వస్తుందోనని భయం. వ్యాపారంలో గురుమూర్తి గారిది మేజర్ షేక్. కొద్ది రోజులు, ఇంకొక సంవత్సరం పోయి కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ఇక ఎవరిని లక్ష్య పెట్టాల్సిన పని లేదు. పతంజలి గారు స్వయంగా యుధిష్ఠర్ని, మనీషాని కూడా పెళ్లికి తప్పకుండా రమ్మనమని ఆహ్వానించారు. వాళ్ళు ఆయన మాట కాదనలేనట్టుగా వచ్చారు. ధనరాజ్ తరపున అవంతి తప్ప ఎవరూ లేరు. ఇటు రజితకి ఏర్పాట్లు, అటు ధనరాజ్ ఏర్పాట్లు రెండు తనే చూడటంతో అవంతికి కాస్త కూడా తీరుబడేలేదు. ఎవరా అమ్మాయి, ధనరాజ్ సిస్టరా? పతంజలి గారు అడిగారు. కాదు ఫ్రెండట అన్నారెవరో. ఈ రోజుల్లో ఎవరు ఫ్రెండో, ఎవరు సిస్టరో, ఎవరు భార్యలో తెలియకుండా ఉంటుంది. అంతా కలగాపులగం అన్నారెవరో. బాగా చెప్పారు అన్నారు పతంజలి. మౌనిక బాగా తయారై వచ్చింది. జరీ పూల చీర కట్టుకుంది, లోలాకులు పెట్టుకుంది, రంగురంగుల గాజులు వేసుకుంది. ముఖానికి మేకప్పే గాక చెంపళకి తళుకు అంటించుకుంది. తరుణ్ణి చూస్తూ డిన్నర్ సమయంలో, తరుణ్ సార్, ఈ పెళ్లికి నేను ఇంత పూల అలంకరణ చేశాను, మీ పెళ్లి వస్తే ఓ ప్రత్యేకమైన డిజైన్ తయారు చేస్తాను. పెళ్లి వేడుకని ఎవరు ఇంతవరకు ఎప్పుడు చేసి ఉండరు, వచ్చిన వాళ్ళంతా జన్మలో మర్చిపోరు అంది. తరుణ్కి మౌనిక అలంకరణ, ఆ పెళ్లి సరదా చూస్తే అనిపించింది, ఇలాంటి పిల్లల సరదాల కోసమే ఈ పెళ్లిళ్ళని ఇంత ఉత్సవాలుగా మార్చింది. తరుణ్ సార్, మీకు నాకు ఇంగ్లీష్ చెప్పే మేడంని పరిచయం చేస్తాను. ఎంత మంచివారో తెలుసా? నేను ఎంత చెప్పినా నా స్థితి తెలిసి నా దగ్గర డబ్బే తీసుకోరు, ఒక్క నిమిషం ఉండండి అంటూ వెళ్ళి దూరంగా ఉన్న అవంతి చేయిలు పట్టి లాక్కొచ్చింది. తరుణ్ సార్, మా మేడం, మా తరుణ్ సార్ అంది. తరుణ్, అవంతి ఒకరిని ఒకరు చూసుకున్నారు. అదేమిటి విష్ చేయరేం అంది మౌనిక ఆశ్చర్యంగా. మీ మేడం నాకు తెలుసు అన్నాడు తరుణ్ చిరునవ్వుతో. తెలుసా? అవును, అదిగో పెళ్లి కూతురు గారి ఫ్రెండ్ గారు. అలాగా అంది మౌనిక. ఇంతలో ఎవరో పిలవటంతో మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవంతి, తరుణ్ ఒకరిని ఒకరు చూస్తూ నిలబడ్డారు. అవంతి జరి అంచున తెల్ల చీర కట్టుకుని అదే అంచు జాకెట్ వేసుకుంది. తలలో మౌనిక పెట్టిన పూలు తప్ప ఇంకే అలంకరణ లేదు. ఆ పూలదండే వేయి అందాలు తెచ్చినట్లుగా ఉంది. ముఖానికి మేకప్ లేదు, అందంగా కనిపించాలనే జాగ్రత్త లేదు. ఇంటి దగ్గర, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. మీ తాళం చెవి నా దగ్గరే ఉండిపోయింది అన్నాడు. అవును అంది. అతను జేబులోంచి తీసిచ్చాడు. 10 రోజులుగా ఇవ్వాలనే ప్రయత్నం, మర్చిపోతున్నాను, సారీ అన్నాడు. ఇందులో సారీ చెప్పాల్సినంత తప్పే ఉంది, నవ్వుతూ అడిగింది. ఆమె నవ్వు చూస్తుంటే తరుణ్కి మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. ఆమె ముఖంలో నవ్వు విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మిలా ఉంది, బ్రహ్మ ముఖం మీద ఉద్భవించిన సరస్వతీదేవిలా ఉంది, తపస్వికి ప్రత్యక్షమైన దేవతలా ఉంది, రాజు కోరిన విజయలక్ష్మిలా ఉంది, రైతు కోరిన వాన బిందువులా ఉంది. ఏమిటి అలా చూస్తున్నారు? చిరునవ్వుతూ అడిగింది. మీ నవ్వు చూస్తుంటే ఏదో గుర్తుకొస్తుంది. ఏం గుర్తుకొస్తుంది? చిరు ఆతురతగా అడిగింది. చెప్పను, బహుశా సమయం, సందర్భం ఎప్పుడూ రావేమో. ఇంతలో అక్కడికి ప్రభాకర్ వచ్చి చేతి నిండా ఉన్న కర్పూరమాల దండ ఇస్తూ, ధనరాజీవి మిమ్మల్ని దాచమన్నాడు అన్నాడు. అవంతి అందుకుంది. ఎవరో పిలవటంతో తరుణ్ వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహుతులంతా వెళ్ళిపోయారు. ధనరాజ్, రజితలతో పాటు అవంతి కూడా వెళ్ళిపోయింది. సామాన్ తీసేసి ఊడుస్తున్నారు. శంకు జేబు రుమాలు, అందులో దాచిపెట్టిన తాళం చెవి తెచ్చి తరుణ్కి చేతికిస్తూ, అబ్బాయి గారు, ఇవి ఎవరివో, అక్కడ మర్చిపోయారండి అన్నాడు. తరుణ్ తీసుకొని చూశాడు. సందేహం లేదు, అది అవంతికి తనిచ్చిన తాళం చెవే. జేబు రుమాలు చూశాడు. తెల్లటి జేబు రుమాల మీద ఓ మూలగా ఇంగ్లీష్ అక్షరం ఏ అని ఉంది. తరుణ్ తాళం చెవి ఆ జేబు రుమాలలో పెట్టి జేబులో పెట్టుకున్నాడు. జేబు రుమాలకి సుగంధ పరిమళం తేలి అతని నాసికా పుటాలకు వస్తుంది. అది గంధంలో పెర్ఫ్యూమ్ కలిపి వచ్చి ఆహుతులందరికీ ఇచ్చినదే, బాగుంది. తాళం చెవి మళ్ళీ తనని వదలలేనట్టు తన దగ్గరకు వచ్చింది. తరుణ్కి హఠాత్తుగా అనిపించింది, అది తనని వదలటం లేదా, లేక దాన్ని దూరం చేసుకోవటం తనకిష్టం లేదా, ఏమో. మర్నాడు ఆఫీస్కి ఫోన్ చేసింది అవంతి. నిన్న నా తాళం చెవి అక్కడే మర్చిపోయి వచ్చాను, జేబు రుమాలు కూడా ఉంది తెలుసు, దాని మీద ఏ అని కుట్టిన అక్షరం కూడా ఉంది, రెండూ క్షేమంగా నా దగ్గరున్నాయి, తర్వాత పంపిస్తాను, బాయ్. ఎదురుగా కోదండరామయ్య నిలబడి ఉన్నాడు. అతను తెచ్చిన ఫైల్ మీద సంతకాలు చేస్తున్నాడు, అందుకే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తర్వాత అతనికి కాస్త బాధగా అనిపించింది. అవంతి ఏమైనా అనుకుందా? ఆ సాయంత్రం అతను వెళ్ళాడు. అవంతి కూర్చొని పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. మీ సొమ్ము ఒకటి నా దగ్గర ఉంది, మీకు అది ఇద్దామని చూస్తే రెండోది జత కలుపుకొని నా దగ్గరకు వచ్చింది అంటూ జేబు రుమాలు, తాళం చెవి అక్కడ పెట్టాడు. అవంతి ఏమీ అనలేదు. అతన్ని కూర్చోమని కూడా అనలేదు, మౌనంగా ఊరుకుంది. ఓకే, గుడ్ నైట్ అతను చెప్పేసి వచ్చాడు. కారులో ఇంటికి వస్తుంటే అతనికి ఏమిటోగా అనిపించింది. అవంతి అలా ఎందుకుంది? తను మధ్యాహ్నం ఫోన్ అలా పెట్టేసినందుకు జవాబా?
తను కారణం చెబుదామని అనుకున్నాడు. కానీ అవకాశం ఇవ్వలేదు. అతని భుజాలు కుదించి అవంతి గురించిన ఆలోచన వదిలించుకోవాలని చూశాడు. కానీ సాధ్యం కాలేదు. అతనికి ఏమిటో తన మీద తనకే చిరాకుగా అనిపించింది. తను చాలా అనవసర విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అనిపించింది. అయినా అతని మనసు కుదుట పడలేదు. ఎక్కడో ఏదో అపశృతి. దానిని సరిచేయటం ఎలా? మూడో రోజు ఆఫీస్ పోస్టు చూసుకుంటుంటే అతనికి ఒక గ్రీటింగ్ కార్డు వచ్చింది. అది చాలా అందంగా ఎంతో శ్రద్ధగా ఎన్నిక చేసి పంపించినట్లుగా ఉంది. దాని మీద ఉన్న అందమైన పూల డిజైన్ మధ్య థ్యాంక్ యూ అన్న అక్షరాలు మినహా ఇంకేమీ లేదు. క్రింద ఓ మూలగా ఏ అన్న అక్షరం ఉంది. అది తెల్లటి జేబు రుమాల మీద మూలగా కుట్టిన ఏ అక్షరం లాంటిదే. అదే చెయ్యి, అవంతి. అతను కార్డును చూశాడు. దాని ప్రత్యేకత రెట్టింపుగా అర్థమైనట్టుంది. ఆ కార్డుని డైరీలో పెట్టాడు. అతని మనసు ఇప్పుడు హాయిగా ఉంది. మనసులో మోగుతున్న అపశృతి సరి అయిపోయింది. తను ఎంత ప్రయత్నించినా సరిచేయలేని దాన్ని ఈ చిన్న కార్డు సరిచేసింది. అతనికి సంతోషంగా అనిపించింది. ఆ సాయంత్రం బజారు వెళ్ళాడు. గ్రీటింగ్ కార్డ్స్ ఎన్ని వెతికినా నో మెన్షన్ అన్న కార్డు దొరకలేదు. చివరికి తనే ఒక తెల్ల కాగితం మీద అక్షరాలతో నో మెన్షన్ రాసి క్రింద టీ పెద్దగా వేసి పోస్ట్ చేశాడు. కవర్ మాత్రం చాలా అందమైనది కొన్నాడు. అవంతి అని అడ్రస్లో వ్రాస్తుంటే అతనికి అనిపించింది ఆ పేరుని తన చెయ్యి ఎంతో ఇష్టంతో వ్రాస్తుందని. ఉదయం 11 గంటల వేళ పతంజలి గారు, తరుణ్ ఇద్దరు కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ పరిశీలిస్తున్నారు. పతంజలి గారి ముఖంలో తృప్తి, ఆనందం. మధ్య మధ్యలో సూపర్వైజర్స్, వర్కర్స్ వచ్చి అతని సలహాలు అడిగి సంప్రదించి వెళ్తున్నారు. తరుణ్ భుజం మీద పతంజలి గారు సగర్వంగా చేయి వేశారు. తరుణ్, మై బాయ్, నేను చాలా అదృష్టవంతుణ్ణి కదూ. ఆయన గొంతు గద్గదికంగా ఉంది. ఎందుకు డాడీ? మన పార్ట్నర్స్ అన్నట్టు ఆలోచన నాది, ఆచరణ నీది. ఆయన నిర్మాణంలో ఉన్న ఆ ఫ్యాక్టరీని చూస్తూ నాకు ఇంకా నిన్న మొన్న దీన్ని బ్లూ ప్రింట్ నా టేబుల్ మీద చూసినట్టే ఉంది. 6 నెలల్లో అప్పుడే ఇది కళ్ళ ముందు నిలబడింది. ఒక్కోసారి అనకూడదు కానీ నీలో శక్తికి, మేధస్సుకి చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తుంది. చాలాసార్లు భయపడతాను నేను. భయమా? దేనికి? మన ఇద్దరి అనుబంధం మన చుట్టూరా ఉన్న ఎంతమందికి కన్నెర్రగా ఉందో నీకు తెలియదు. నాకు తెలుసు. ఆయన గుండెల మీద చేయి ఆనించుకున్నారు. ఆ ఆనించుకోవటం అదేదో బాధని గుండెల్లో నిక్షిప్తంగా చేసి భరిస్తున్నట్లుగా ఉంది. ఎవరి దిష్టైనా తగులుతుందా అని నాకు చాలా భయం వేస్తుంది. ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న తడికి తరుణ్ మనసు స్పందించింది. తండ్రి భుజాల చుట్టూ చేయి వేస్తూ, డాడీ, మీరు ఒక్కసారి ఎంత ధీమాగా ఉంటారు, మరోసారి ఇలా ఇంత బేలగా ఉంటారు. మీరు ఇలా మిమ్మల్ని బేలగా నేను చూడలేను డాడీ. చూసినా ఏమిటో నమ్మలేను. అది మీ మనస్తత్వమే కాదు. ఎస్ మై బాయ్, నీకు ఇప్పుడు అర్థమైందా నువ్వు నాకెంత శక్తి ఇస్తున్నావో? నువ్వే నన్ను అంత బలహీనుడిగా కూడా చేస్తున్నావు. యు ఆర్ జస్ట్ మై వీక్నెస్. చేత్తో తరుణ్ గుండెల మీద చేయి ఆనిస్తూ ఉన్నాడు. ఇద్దరి మీద ఎండ పడుతుంది. ఉదయం వేళ చిరుగాలులతో కలిసి తాపం కలిగించకుండా హాయిగా ఉన్న ఎండలో తరుణ్ ఆయన కంటికి ఈ ప్రపంచంలో శక్తిగా, స్ఫూర్తిగా, ప్రతినిధిగా కనిపిస్తున్నాడు. దృఢమైన ఆరోగ్యంగా యవ్వనం, మంచి అలవాటు, క్రమ పద్ధతి, కంటి నిండా నిద్ర, ఒంటరిగా శ్రమ ఉన్న మనిషిలా, జీవితానికి సుఖమార్గాలేమిటో తెలిసిన నిస్సత్య బుద్ధి కలవాడిగా, జీవితం మనసు అదుపులో ఉండి హాయిగా నింపాదిక ప్రయాణం సాగిస్తున్న వ్యక్తిలా, పతంజలి గారికి కొడుకుని క్షణం సేపు రెప్పవాల్చకుండా చూసేసరికి తన దిష్టే కొడుతుందేమోనని భయం వేసింది. నో, తన ఆలోచన ఇంత క్రితం తను అన్నమాట చాలా తప్పు. తరుణ్ ఎప్పటికీ తన బలహీనత కాదు, ఎప్పుడు తన శక్తి అవుతాడు. ఇద్దరూ ముందుకు సాగారు. ఆయన ఫ్యాక్టరీ ప్రక్కనే కనుచూపు మేర అంతటా కనిపిస్తున్న ఖాళీ స్థలం చూస్తూ, తరుణ్, నేను ఈ స్థలం గురించి మన లాయర్కి చెప్పాను. ఆయన దీని సొంతదారిని కలుసుకున్నారు. ఫాతిమా బేగం అని ముస్లిం స్త్రీ. ఆమె అమెరికాలో సెటిల్ అయిందట. ఇది అసలు ఎలా వదులుచుకోవాలా అని చూస్తుందట. ఆయన త్వరలోనే ఇది మనం కొనేట్టు చూస్తామన్నారు. ఇక్కడ మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యాక్టరీ పెడదాం. నేను జర్మనీ వెళ్ళినప్పుడు ఇది మాట్లాడి వస్తాను. మనకి రాను విద్యుత్ వాడకం అన్ని రంగాల్లోనూ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. వ్యవసాయం చేయటంలో మార్పులు వస్తున్నాయి. ఏ బిజినెస్లోనైనా కీలకమైన విషయం వందల కొద్ది, వేల కొద్ది జనానికి ఉపయోగపడే వస్తువుని మార్కెట్లోకి రిలీజ్ చేయటం. అప్పుడే వ్యాపార విస్తరణ గబగబా వ్యాపిస్తుంది. తండ్రి సంభాషణ ప్రారంభిస్తే వ్యాపారానికి చెందిన విషయాలు రాక మానవు. అదే ఆయన ఆలోచన, అదే ఆయన ఆనందం, అదే ఆయన ఊపిరి, రక్తం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. డబ్బు సంపాదించడంలోనే ఆయన చాలా ఆనందం పొందుతాడు. ఆ డబ్బు ఖర్చు పెట్టడంలో ఆయనకి ఆనందం తెలియదు. కొంతమంది వ్యక్తులంతే, శ్రమించడంలోనే ఆనందం, విశ్రాంతి వారికి నరకంగా ఉంటుంది. తరుణ్ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి అహర్నిశలు వ్యాపార విస్తరణ అంటూ చేతులు చాస్తూ ముందుకు వెళ్ళటమే తప్ప తర్వాత ఇదంతా ఏం చెయ్యాలి అని ఎన్నడూ ఆలోచించడు.
తరుణ్ నడుస్తూ, డాడీ ఆ స్థలం కనుక మనం కొంటే మొట్టమొదట మన దగ్గర పనిచేసే వర్కర్స్కి అందరికీ ఇళ్ళు కట్టించిద్దాం అన్నాడు. ఇళ్ళ పతంజలి గారి కనుబొమ్మ ముడిపడింది. వాళ్ళు మన దగ్గర ఉంటారని గ్యారంటీ ఏమిటి? వారు వెళ్ళిపోయినా ఇంకొకరు వస్తారుగా, వర్కర్ లేకుండా ఫ్యాక్టరీ నడవదుగా డాడీ, మీకు తెలియదా? ఎక్కడైతే ఉండటానికి చౌకలో ఇళ్ళు ఇచ్చి నెలకి ఖచ్చితంగా జీతం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే డాక్టర్, వారి పిల్లల చదువు కోసం ఆరాటపడకుండా స్కూల్స్ ఉంటాయో అక్కడ ఆ మనిషి నిశ్చింతగా ఉంటాడు. 180 మంది ఈ అవసరాలు తీరిస్తే కదలరు డాడీ. మనం ఫ్యాక్టరీ విస్తరించే ముందు ఫ్యాక్టరీ కట్టడానికి ఇటుక సిమెంట్ ఎంత ముఖ్యమో, ఆ ఫ్యాక్టరీ అహర్నిశలు నడిపేలా చేసే మనుషుల చేతులు కూడా అంత ముఖ్యం. పతంజలి గారు కొడుకు వైపు తిరిగారు. ఆయనని తరుణ్ మాటలు అంతగా ఆనందపరచలేదు. అయినా ఆనందం తెచ్చుకుంటూ, తరుణ్, నేను చూస్తున్నానుగా నీకు సాటి మనిషి మీద చాలా నమ్మకం. నీ నమ్మకం తప్పు అని ఎప్పుడో ఒకసారి రుజువవుతుంది. అప్పుడు నాతోనే అంటావు, డాడీ మీరన్నమాట నిజం అని. ఆయన స్థలం మళ్ళా కలిగి చూశారు. తల పంకిస్తూ, ఓకే, ఈ వర్కర్స్ ఇళ్ళు నాకైతే ఇష్టం లేదు, నీ ఇష్టం, నేను కాదనను. నువ్వు ఎప్పుడూ నా మాటలు వింటుంటావు, ఎప్పుడో ఒకసారి నువ్వు చెప్తే నేను వినాలిగా. నాకు తెలుసు అనుకో, నువ్వు ఆలోచించకుండా, ముఖ్యంగా మన మంచి చెడ్డలు ఆలోచించకుండా ఏ చిన్న పని చేయవని ఆయన మనం అనేటప్పుడు తనని తరుణ్ణి చేత్తో చూపిస్తూ అన్నాడు. థ్యాంక్ యూ డాడీ, ఆ నమ్మకం మీకు నా మీద ఉంది, నాకు అది చాలా ఆనందంగా ఉంది అన్నాడు. తరుణ్ అక్కడ కూలీలు సగం కడుతున్న ఫ్యాక్టరీ గోనె సంచులు, తడికలు అడ్డం కట్టుకొని ఉంటున్న కాపురాలు చూశాడు. పసిపిల్లని గుడ్డ ఉయ్యాలలో వేసి కూలికి వెళ్ళినట్లుంది తల్లి. ఆ పిల్ల ఏడుస్తుంది, పట్టించుకునే నాథుడే లేడు. తరుణ్ అటు చూడటం చూసిన మేస్త్రి ఒకతను అక్కడ ఎండలో కూర్చొని చలిదీర్చుకుంటున్న ముసలమ్మని కేకలేశాడు. ఏమవ్వా వినిపించడం లేదా, వెళ్ళు పిల్లని తీసుకో అని. అవ్వ మూలుగుతూ వెళ్ళింది. ఆ ముసలమ్మకి వంటి నిండా చిరుగుల చీర. తరుణ్కి ఎందుకో ఇలాంటి దృశ్యాలు మనసుని చాలా కలవరపెడతాయి. ఈ ప్రపంచంలో మనిషి కనీస అవసరాలకి బాధపడకుండా గడిపే మార్గమే లేదా? అతనికి తాము కట్టిస్తున్న పెద్ద భవనం వెక్కిరిస్తున్నట్లే ఉంటుంది. పతంజలి గారు అన్నారు, తరుణ్, అప్పుడే నా ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చింది. నేను వచ్చేటప్పుడు 2 నెలలు పడుతుంది. ఆయన నడుస్తున్న వాడల్లా ఆగి తలెత్తి కడుతున్న భవనం వైపు ఆనందంగా చూస్తూ, నేను వచ్చేసరికి ఆ పైన రూఫ్ కూడా పడుతుంది అన్నారు. ఆయన కళ్ళ నిండా అనంతమైన సంతృప్తి. అనుకోకుండా ఆయన కొడుకు వీపు మీద చేతితో ప్రశంసాపూర్వకంగా తట్టారు. నిలువెత్తున్న ఆ బిల్డింగ్ తరుణ్కి తరుణ్లా కనిపిస్తుంది. తన ఆనందాన్ని, అదృష్టాన్ని 1000 ఇంతలు భవిష్యత్తులో పెంచబోతుంది. నిజంగా అతను చాలా అదృష్టవంతుడు. ఎవ్వరూ చెప్పలేనంత, ఎదుటివారు ఓర్వలేనంత. ఇంతలో సూపర్వైజర్ వచ్చి తరుణ్ణి అవతలికి తీసుకువెళ్ళాడు. కాస్త దూరంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ భవన నిర్మాణం, తరుణ్కి ఊపిరాడని పని చూస్తుంటే ఆయనకి నిశ్చింతగా ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి అంతే. తను ఎప్పుడైనా పని మీద 4-5 వారాలు ఇల్లు వదిలి వెళ్ళవలసి వస్తే ఆ సమయంలో తరుణ్కి ఏదో ఒక పని అప్పచెప్పి వెళ్ళేవాడు. తరుణ్ ఆయన వచ్చేసరికి ఆ పని పూర్తి చేసేవాడు. ఆయన నోటి వెంట వచ్చే ప్రశంసలు అతనికి చాలా ఆనందం కలిగించేవి. ఆయన చాలా జాగ్రత్తగా తరుణ్ చుట్టూ ఎవ్వరికి కనిపించిన ఒక దుర్భేద్యమైన గోడ కట్టుకున్నారు. అందుకే ఆయనకి తరుణ్ విషయంలో అంత నిర్భీతి, నిశ్చింత. తరుణ్ సూపర్వైజర్స్ దగ్గర నుంచి వచ్చేశాడు. ఇద్దరు కారు దగ్గరికి నడిచి వస్తుంటే వెంట 2 సూపర్వైజర్సు వచ్చారు. తరుణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పతంజలి గారు కారు ఎక్కి కూర్చున్నారు. సూపర్వైజర్ డోర్ వేశాడు. అదే తరుణ్ అయితే తనే డోర్ వేసేస్తాడు. పతంజలి గారికి ఆ దర్పం, అధికారం చాలా ఇష్టం. అది వారికి తెలుసు. నేను రేపు 9:30 వచ్చేస్తాను, ఇంజనీర్ గారిని ఉండమని చెప్పండి అన్నాడు తరుణ్. అలాగే సార్ అన్నాడు అతను. కారు వస్తుంటే దూరంగా రాళ్లు పగులుతున్న ధ్వని వినొస్తుంది. పతంజలి గారు కన్నుచూపు మేర అంతా కనిపిస్తున్న ఖాళీగా ఉన్న జాగా వైపు చూశారు. అక్కడ కళ్ళకి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. మర్చిపోయాను తరుణ్, అప్పటికి నేను ఊళ్ళో ఉండను. ఆయన జేబులో నుంచి ప్యాకెట్ డైరీ తీసి పేజీలు తిరిగివేసి చెప్పారు. 13వ తేదీ మనీషా బర్త్డే, నువ్వు తప్పక వెళ్ళు సుమా. అలాగే డాడీ అన్నారు. మనీషా అంటే నాకెందుకు చాలా అభిమానం అనిపిస్తుంది. ఎందుకని అంటావు? బహుశా మనీషా తెలియగలది కాబట్టేమో. మనుషుల్లో తెలివి మిమ్మల్ని మ్యాగ్నెట్లా ఆకర్షిస్తుంది డాడీ. యు ఆర్ కరెక్ట్. ఆయన నవ్వాడు. తరుణ్ కూడా నవ్వాడు. తండ్రి నవ్వుతుంటే తరుణ్కి ఎంతో ఇష్టం. తరుణ్ ఎప్పుడు ఆయన ముఖంలో ప్రశాంతత చూడాలని కోరుకుంటాడు. అది తన కర్తవ్యం అనుకుంటాడు. తండ్రి మూలంగా తను ఎంత పొందాడు. ఇటు చదువు, సుఖమైన జీవితమే గాక అటు అపేక్ష, బహుశా లాంటి ఆత్మీయత ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఏ సంతానానికి ఇవ్వలేడేమో. తండ్రి విలువ తరుణ్కి బాగా తెలుసు. ఆయనకి తనంటే ఎంత ప్రాణమో ఇంకా 1000 రెట్లు తెలుసు. ఒక్కోసారి ఎందుకో తరుణ్కి చాలా వెరపుగా అనిపిస్తుంది. అది తండ్రిని పోగొట్టుకుంటానేమోనని భయం. అది ఎందుకు అనిపిస్తుందో తరుణ్కి అర్థమే కాదు. ఈ భయం అంతరాంతరాళాల్లో ఎక్కడో నిద్రపోతున్న భయంకర జంతువుల అది అప్పుడప్పుడు నిద్రలోనే అటూ ఇటూ మూలుగుతూ తన ఉనికిని తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
తరుణ్కి అర్థమే కాదు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా అలాగే అనిపిస్తుంది. బహుశా తండ్రి చాలా రోజులు తను కనిపించకుండా ఊరు వెళ్తున్నాడనే తెలియని ఆందోళనేమో. చాలా చిన్నతనంలో కూడా అలాగే ఉండేది. ఆయన ఊరు వెళితే వచ్చే వరకు తనకు తెలియని ఆందోళనే. అన్నం తినటానికి బాగుండేది కాదు, గిటార్ వాయించాలని చూసేవాడు, అది కుదిరేది కాదు, ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ దగ్గరే కూర్చునేవాడు. ఇది కాలేజ్ చేరిన తర్వాత తగ్గిపోయింది. చిత్రం తన స్నేహితులందరిలో తనకంటే తండ్రి చాలా పాపులర్. అందరూ ఆయనని ఇష్టపడేవారు, హీరోలా చూసేవారు. ఆయన బట్టలు, ఆ దర్పం, ఆ టీవీ అలా ఉండేది. వాళ్ళని సెలవులకి ఇంటికి ఇన్వైట్ చేసేవారు. వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇష్టమైన ఏర్పాట్లు చేసేవారు. పిక్నిక్లు, పార్టీలు, అసలు ఊపిరాడనంత సందడి ఆనందం. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అందరూ థ్యాంక్ యూ చెప్తూ వ్రాసిన ఉత్తరాల్లో, వి లవ్ యువర్ డాడీ, హీజ్ ఎ గ్రేట్ తరుణ్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ మ్యాన్ అని ఉత్తరం నిండా తండ్రిని గురించిన ప్రశంసలే. రవి తను కలిసి బిజినెస్ ఒకటి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ రవికి స్టేట్స్లో మంచి జాబ్ వచ్చేలా చేశాడు తండ్రి. మురళి ఈ ఊర్లోనే సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. మురళికి తన పార్ట్నర్ యోగానంద్ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయించి ఢిల్లీలో వాళ్ళ వ్యాపారం చూసే ఏర్పాట్లు చేశారు. పెళ్ళైన తర్వాత మురళికి ఇక భార్య గొడవ తప్ప తమ స్నేహం ధ్యాసే లేదు. తరుణ్కి రాను రాను తన స్నేహితుల మీద నమ్మకం పోసాగింది. వాళ్ళు వట్టి అవకాశవాదులు, తండ్రి పరువు కోసం తనతో స్నేహం చేశారా అనే అనుమానం రాసాగింది. వారెప్పుడైనా ఫోన్లో మాట్లాడినా ఒక్క నిమిషం తనతో కుశల ప్రశ్నలు, తర్వాత అంకులు ఏరి అంటూ పిలిచి డాడీ అని పిలుస్తూ అరగంట కబుర్లు. మురళి, రవి, మోహన్ అందరూ డాడీ అనే పిలవటం అలవాటు చేసుకున్నారు. తనకి బాగానే ఉండేది, కానీ ఏమిటోగా ఉండేది. తండ్రి పరిచయం అవగానే వాళ్ళు తనని వదిలేస్తున్న భావం కలిగేది. వాళ్ళది పాపం అసలు వాళ్ళ తప్పు కాదేమో, తండ్రిలో గల ఆకర్షణ లాంటిదేమో, తనే సరిగ్గా ఆలోచించటం లేదు. ఇందులో అంత అసహజమైనది ఏముంది? అటు తన ఫ్రెండ్స్, ఇటు తన తండ్రి, వాళ్ళు బాగుంటే తను సంతోషించాలి, తన స్వభావమే సరికాదని సరిదిద్దుకునేవాడు. అప్పుడు తరుణ్ మనసు హాయిగా ఉండేది. కానీ చిత్రం ఎటు వచ్చి తనకి మళ్ళీ తండ్రి తప్ప దగ్గర వారు ఎవరూ లేరు. అందుకే డాడీ వ్యాపార భాగస్థులు తనకి చేరువు అవ్వాలని చూసినా తరుణ్ ఇష్టపడటం లేదు. వారి మనసులో అసలు సంగతి తనకు తెలుసు, తన ద్వారా తండ్రిని సొంతం చేసుకోవాలని. తను వారికి ఒక మెట్టు మాత్రమే. అందుకే తరుణ్ వారితో చాలా మర్యాదగైనా దూరంగా ఉండేవాడు. వాళ్ళంత బాహాటంగా తనని ప్రశంసించడం తండ్రికి ఇష్టం ఉండేది కాదు. మనసులో అభిమానం ఉంటే దాచుకోవాలి. పైకి మరీ మరీ చెబుతున్నారంటే నాకు కాస్త అనుమానంగా ఉంది సుమండి అంటూ ఏ డిన్నర్ దగ్గరో నవ్వుతూనే వారి నోరు మూయించేవాడు. వాళ్ళు లక్ష్య పెట్టేవారు కాదు. మీరు అలాగే అంటారులేదు, మీ అబ్బాయిని మా సొంతం చేసుకుంటామేమోనని మీకు చాలా భయం అనేవాడు వామనమూర్తి. తరుణ్కి నవ్వు వచ్చేది. తనేదో ఒక విలువైన వస్తువు అయినట్టు దానికి ఎవరికి వారే చదరంగంలా మాటలు, చేతలు, పావుల్లా కదిపేవారు. గేమ్ ఆడుతున్నట్టుండేది. పతంజలి గారు ఈ చదరంగంలో సిద్ధహస్తులని పాపం వారికి తెలియదు. వ్యాపార రీత్యా ప్రత్యర్థులనే ఆయన గిరిగింతలు కొట్టించేవారు. 2 ఏళ్ల క్రిందట ఎంతో బాగా టర్నోవర్ చేస్తున్న సాటి కంపెనీలు ఈరోజు 1వ 6వ తప్ప లేకుండా మూతపడినాయి. కొన్నిటికి ట్యాక్సుల ఇబ్బందులు, కొన్నిటికి వర్కర్స్ ఇబ్బందులు, ఏవేవో ఎదురుదెబ్బలు. ఆయన ఇప్పుడు మహారాజాల ఒక్కొక్క మెట్టు కాకుండా 4-5 మెట్లు ఒకేసారి పైకి లంఘిస్తున్న మనిషిలా వ్యాపారంలో ఎదుగుతున్నారు. అందుకే అంత పేరు, అంత గౌరవం, అందుకే ఆయనంటే అందరికీ భయం. ఈ భయం అనేది ఎందుకో తరుణ్కి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. తండ్రి అంటే అందరికీ భయం అని మాత్రం అతనికి బాగా తెలుసు. ఆయన ఒట్టి కాగితం పులి అని వాళ్ళెవరికీ తెలియదు. వారి భయం అనేది వారిలో వారు కల్పించుకుంటున్న పెద్ద భ్రమ అని తరుణ్ నమ్మకం. పతంజలి గారు ఆ రోజు ఉదయమే ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తెల్లవారుజామున జపాన్ వెళ్ళిపోతారు. తరుణ్ ఉదయమే తండ్రిని పంపించి తిరిగి వచ్చాడు. తరుణ్ బ్రేక్ఫాస్ట్ తింటుంటే దేవయ్య అతి వినయంగా అడిగాడు, మా తమ్ముడిని చూసి చాలా రోజులైంది, సెలవు ఇస్తే ఊరు వెళ్ళి 4 రోజుల్లో వచ్చేస్తాను. అలాగే వెళ్ళు అన్నాడు. ఇది అలవాటే. తండ్రి ఊరు వెళ్ళగానే దేవయ్య ఇటు సెలవు అడుగుతాడు. తండ్రి ఉన్నప్పుడు ఒక్క పూట కూడా సెలవు దొరకదు. అతను అడగను కూడా అడగడు. నేను లేనప్పుడు ఇల్లు తాళం వేసేయండి బాబు, ఈ శంకుగాడు ఒట్టి వెధవ, వంట ఇంట్లో దూరి అన్నీ మింగుతాడు. అప్పుడే అప్పగింతలు పెట్టాడు దేవయ్య. నేనేం తినను అన్నాడు శంకు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అది సంవత్సరాల తరబడి అలవాటైపోయిన నిశ్శబ్దం. అందుకే ఊరిలో పతంజలి గారు ఉన్నది లేనిది కూడా తేడాయే తెలియదు. తరుణ్ ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. బాబు, 1 నెల జీతం అడ్వాన్స్ ఇప్పిస్తారా? దేవయ్య అడిగాడు. తరుణ్ ఇచ్చాడు. దేవయ్య ముఖం వికసించింది. సెలవులకి స్కూల్ వదిలి ఊరు వెళ్ళబోయే పిల్లాడిలా ముఖంలా ఉంది. తరుణ్ కారు తాళాలు తీసుకొని, నేను వెళ్తున్నాను దేవయ్య అంటున్నాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. తరుణ్ తీశాడు. అపరిచితుడైన ఎవరో కొత్త వ్యక్తి నెంబర్ అడిగాడు. ఎస్ అన్నాడు తరుణ్. తరుణ్ అనే ఆయనని అర్జెంటుగా పిలవండి, పిలుస్తారా? మాట్లాడుతున్నాను. మీదేనండి? మేము జలంధర క్లినిక్ నుంచి మాట్లాడుతున్నామండి. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, మా క్లినిక్ తీసుకొచ్చారు, బాగా దెబ్బలు తగిలాయి.
అమ్మాయి స్పృహ తప్పే ముందు మీ నెంబర్ ఇచ్చిందట, మీ పేరు చెప్పిందట, మీరు వెంటనే రావాలి. ఎవరా అమ్మాయి, పేరేంటి? మాకు తెలియదు. అవతలి వాళ్ళు ఫోన్ పెట్టేశారు. తరుణ్ ఒక్క నిమిషం ఆలోచించాడు. ఎవరై ఉంటారు? అతనికి ఎంతమందో తెలుసు. తన నెంబర్ ఇచ్చారంటే తప్పకుండా ఆఫీస్ వాళ్లే అయి ఉంటారు. అతను సరాసరి క్లినిక్కి వెళ్ళాడు. అక్కడ స్ట్రెచర్ మీద మౌనిక ఉంది. బ్రేక్ అదుపు తప్పినా బస్సు వచ్చి గుద్దేసిందట. అతను నిర్వీణుడయ్యాడు. మొహం గుర్తుపట్టలేనంతగా వాచిపోయింది. ఎడమ ప్రక్క అంతా రక్తం. ఈ అమ్మాయికి తలకి బాగా దెబ్బ తగిలింది. హాస్పిటల్లో చేర్పించాలి, బ్లడ్ ఎక్కించాలి, ఆక్సిజన్ ఎక్కించాలి. అక్కడ క్లినిక్లో ఇంకా డాక్టర్ కూడా రాలేదు. కుర్రాళ్లే చేతనైనట్టు బ్యాండేజ్ వేసేశారు. తరుణ్ వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి ఫోన్ చేశాడు. పావు గంటలో అంబులెన్స్ వచ్చింది. తరుణ్ తను కూడా మౌనికతో పాటు అంబులెన్స్ ఎక్కి వెళ్ళాడు. హాస్పిటల్లో అందరు తెలిసిన డాక్టర్లే. క్షణాల మీద మౌనికకి వైద్య సహాయం అందింది. తరుణ్ అప్పటికే ఆఫీస్ నుంచి కోదండరామని పిలిపించి వెళ్ళి మౌనిక తల్లిని తీసుకురమ్మని పంపాడు. ఒక అరగంటలో ఆవిడ ఏడుస్తూ వచ్చింది. కూతుర్ని చూడగానే ఆవిడ ఏడుస్తున్న ఏడుపుని సముదాయించడం ఎవరి వల్ల కాలేదు. కోదండరామయ్య మౌనిక తల్లిని దించి వెళ్ళాడు. మౌనిక అంటే అసలు ఆయనకు పడదు. తరుణ్ 1 గంట వరకు ఉన్నాడు. తల్లి చెప్పింది, 2 రోజుల క్రితమే కొడుకు ఇంట్లోంచి పారిపోయాట. మౌనిక వాడు బాగా తగాదా పడ్డారు. ఆ స్నేహితులు మళ్ళా రాకపోకలు సాగించారు. వాళ్ళని రావద్దంది. వాడికి కోపం వచ్చింది. మాటామాట అనుకున్నారు. కొట్టుకోబోతుంటే నేనే విడదీశాను. నేను ఇంట్లో ఉండనే ఉండను. అక్క నేను సంపాదిస్తున్నాననేగా నా మీద పెత్తనంచెలా ఇస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి రాలేదు. వాడి గురించి మాకు ఆదుర్దాగానే ఉంది. ఆ ఆదుర్దాతో స్కూటర్ ఎలా డ్రైవ్ చేసిందో ఏమిటో అంటూ ఏడ్చింది. తరుణికి మంచం మీద స్పృహ లేకుండా ఉన్న మౌనికను చూస్తే జాలేసింది. బాధ్యత నెత్తిన వేసుకుని కష్టపడేవారికి ఇంకా పరీక్షలు వస్తాయేమో. తమ్ముడిది అంతా తండ్రి పోలిక. బాధ్యత లేదు, చెప్పిన మాట వినడు, వ్యాపారంలో సాయం చేయడు. ఆడపిల్ల అయినా అన్నింటికీ మౌనికే తిరగాలి. 2 గంటలు కావస్తుంది. తరుణ్కి మీటింగ్ ఉంది. మౌనిక తల్లికి చెప్పి వెళ్ళటానికి లేచాడు. పాపం ఆవిడ ఒక్కతే, దగ్గర ఎవరూ లేరు. అతను ఏం చేయలేడు. సాయంత్రం వస్తానని చెప్పాడు. నర్సుతో చూస్తుండమని చెప్పి వెళ్ళాడు. కారు డ్రైవ్ చేస్తుంటే అతనికి అనిపించింది, ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సాటి మనిషి కొంతవరకే సాయపడగలడు. కొన్ని దుఃఖాలు, కొన్ని కష్టాలు వస్తే ఎవ్వరూ ఏం చేయలేరు. ఎవరి బాధ వాళ్ళ భరించాల్సిందే. మంచం మీద స్పృహ లేకుండా ఉన్న మౌనికది ఒక బాధ అయితే ఆ తల్లిది మరొక రకమైన బాధ. ఇద్దరూ నిస్సహాయులే. ఆ బాధ భరించటం తప్ప ఇంకో మార్గం లేదు. అది ఎవ్వరూ తీర్చలేరు. మీటింగ్కి వెళ్ళి అది పూర్తయి ఆఫీస్కి వచ్చేసరికి 4 గంటలైంది. అక్కడ టేబుల్ మీద రజిత టార్జిలింగ్ నుంచి వ్రాసిన ఉత్తరం ఉంది. రజిత హనీమూన్కి వెళ్ళి ఇంకా రాలేదు. తండ్రి ఎక్కడికి ఎక్కడ హోటల్స్, ట్రైన్స్, ప్లేన్స్ రిజర్వేషన్ చేయించాడు. రజిత ఎంత ఆనందంగా ఉందో. తరుణ్ కవర్ చించి ఉత్తరం తీసి చదివాడు. తరుణ్, హాయ్. నేను ఇలా పిలుస్తుంటే ఎక్కడో ముల్లో ఒక అవతల నుంచి కేక వేస్తున్నట్లుగా ఉంది. నేను ధన్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ డ్యామ్ ఓకే. అది ఎంత బాగుందంటే చెప్పడానికే పరమ బోర్గా ఉంది. డాడీ పుణ్యమా అని ఎక్కడికక్కడే వసతులు. ఏ ఊర్లో కాలు పెట్టినా ఎవరో ఒకరు రిసీవ్ చేసుకోవడానికి తయారు. అక్కడి నుంచి హోటల్ రూమ్స్ అన్నీ బెస్ట్ హోటల్స్, అన్ని చోట్ల VIP రూమ్సే, అన్నీ ఒకే మూస. నాకు విసుగు పుడుతుంది. నేను ధన్తో అన్నాను, మనం మన వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా కాస్త థ్రిల్గా ఉండేదేమో. టికెట్ల కోసం ఆందోళన లేదు. హోటల్ రూమ్ దొరకదేమోనన్న బాధ లేదు. ఒక ఊరిలో తిరిగి పరదేశీల తిరుగుతూ తెలిసి తెలియని తప్పులు చేస్తూ అమ్మయ్యా గది దొరికింది అనే తృప్తి లేదు. ఎక్కడ చూసినా ఏర్పాట్లే. తరుణ్, నాకు ఈ సౌకర్యాలు ఏవి ఆనందంగా లేవు. నేనేమైనా గుడ్డిదన్నా లేక కుంటిదన్నా అనిపిస్తుంది. ఎక్కడ రైలు దిగినా, ఎక్కడ ప్లేన్ దిగినా ఎవరో ఒకరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళు. నేనే చెడ్డదాన్ని కాబట్టి వారి మంచితనం ఏమిటో జీర్ణించుకోలేకపోతున్నాను. ఇదిగాక మా నాన్న, అమ్మ ఫోన్లు, టెలిగ్రామ్స్, అసలు వాళ్ళు నన్ను ఎక్కడ వదిలారు అని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. పెళ్లి గురించి కూడా నేను ఆలోచనలో పడిపోతున్నాను. పెళ్ళి అంటే ఓ ఇంతేనా అనిపిస్తుంది. నాకేం థ్రిల్గా లేదు. అసలు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటంలో చాలా తొందరపడిపోయాను సుమా అని పశ్చాత్తాపం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి చూస్తే ధన్ చాలా బాగున్నట్టు అనిపించాడు. రోజు లేవగానే చూస్తుంటే అసలు ఇతనితో ఏం చూసి నేను ఆకర్షితురాలి అయ్యాను అనిపిస్తుంది. నాకేమిటో నా స్వేచ్ఛని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఇందాక మేము లంచ్ తినేటప్పుడు మా టేబుల్కి ఎదురుగా పిల్లి గడ్డంతున్న ఒక అతను ఒంటరిగా కూర్చొని లంచ్ తింటున్నాడు. నాకు అతన్ని చూస్తే అసలు పెళ్లి చేసుకుంటే అలాంటి పిల్లి గడ్డ ఉన్న వాళ్ళనే చేసుకోవాలి అని అనిపించింది. ధన్కి ఇంతలో కోపం రానే వచ్చింది. ఏమిటి అతన్ని చూస్తున్నావు అన్నాడు. నాకు అతను చాలా బాగున్నాడు అన్నాను. అయితే అతనే పెళ్లి చేసుకోపోయావా అన్నాడు. నీకంటే ముందు కనిపించలేదుగా అన్నాను. ఇప్పుడు మాత్రమేం పోయింది? అవును, ఏం పోయింది? నువ్వు నన్ను వదిలేస్తే నేను అతన్ని చేసుకుంటాను అన్నాను.
అతను టేబుల్ దగ్గర నన్ను వదిలేసి మేనర్స్ అయినా లేకుండా, అంత పెద్ద హోటల్ కదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని కూడా చూడకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ హిమాలయాల్లో మంచు మనిషిలా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఇంతలో ఆ పిల్లిగడ్డ అతని దగ్గరికి ఒక ఎర్ర షర్టు దుబ్బా జుట్టు శూర్పణఖ వచ్చింది. అతను ఆవిడ కానీ చూడగానే హాయ్ అంటూ లేచాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఏమిటో గుసగుసలు. నేను నా రూమ్కి వచ్చేసాను. టైం చూస్తే 11 గంటలైంది. ధనరాజు వెళ్ళి 2 గంటలు పైగా అయింది. నాకు అతని మీద జాలి వేసింది. పాపం ఈ పెళ్ళికి అతని కంటే నాదే బలవంతం ఎక్కువ కదా అని గుర్తుకొచ్చింది. బాధేసింది, జాలేసింది, ఏడుపు వచ్చింది. దిండులు తలదాచుకొని ఏడుస్తుంటే అతను వచ్చాడు. మంచం మీద కూర్చొని రజీ ఐ లవ్ యూ అన్నాడు. నేను తలెత్తకుండానే నేను కూడా అన్నాను. ఇద్దరం ఆనందంగా ఉన్నాం. ఆ క్షణంలో చాలా థ్రిల్ అనిపించింది. ఉదయం లేవగానే మళ్ళీ మామూలే బోర్. నేను బోర్గా అనిపిస్తుంది అంటే ధనరాజు పళ్ళు నూరాడు. కొంతమంది పూల చెట్ల మధ్య ఫామ్ బెడ్ల మధ్య జీవించలేరు అన్నాడు. మరి ఎక్కడ జీవిస్తారంటే యుద్ధ రంగంలో తుపాకీ గుళ్ల మధ్య, కత్తుల బోన్లో, రాళ్ల మధ్య, పాదం పెడితే చిరుకుపోయే పలుగు రాళ్ల మధ్య. అతను కోపంగా అన్న తీరు చూసి నేను పక్కపక్కా నవ్వాను. నేను నవ్వుతుంటే అతని కోపం పోయి అతను నవ్వాడు. తరుణ్, నిజంగా చెప్తున్నా, నాకేమిటో పెళ్లి చేసుకుని 100,000 సంవత్సరాలైనట్లుగా ఉంది. జీవితంలో పెళ్లి కానంత వరకే బాగుంటుంది. పెళ్ళిని గురించి కలలు కనవచ్చు. పెళ్ళి అయిపోతే ఏముంది, బోర్. ఎంతటి అందగాడైనా మామూలుగానే కనిపిస్తారు. నాకు ధనరాజు దగ్గర నుంచి పారిపోవాలనుంది. మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎప్పుడో అదే పని చేస్తాను. ధన్ ఏడ్చుకుంటున్నాడు. నేను రాత్రి పొద్దుపోయినా ఇంకా తననేం పట్టించుకోకుండా లైట్ వేసి ఉత్తరం రాస్తున్నానని. లైట్ ఉంటే తనకు నిద్ర పట్టదట. నేనేం చెయ్యను, ఉత్తరం రాసుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని నువ్వు ముందే తెలుసుకొని పెళ్లిలోకి దిగాల్సింది అన్నాను. అదే నా బుద్ధి తక్కువ అయింది అంటూ దిండు పుచ్చుకొని మంచం మీద నుంచి దిగిపోయి బాల్కనీలో పడుకున్నాడు. మా అమ్మ నాన్న చూస్తే తమ ఇంటి పరువు పోయిందని గుండెలు బాదుకుంటారు. ఇది నా హనీమూన్ అనబడే పరమ బోర్ కథ. ఇది వరకు 1 గంట కలుసుకునేవాళ్ళం కాబట్టి చాలా బాగుండేది. ఆ కలవటానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలేం లేదు. ఒకరికి ఎదురుగా ఒకరం. నా కడవిలో 2 తుమ్మచెట్లు గుర్తుకొస్తున్నాయి. అవి శతాబ్దాలైన కదలవు మెదలవు. తరుణ్, ప్రేమ అంటే బాధ ఉంటేనే బాగుంటుందా? సుఖంగా ఉన్నది ప్రేమమయ జీవితం అవదా? బోడి జీవితంలా ఉంది. ఉంటాను నీ రజిత. ఆ ఉత్తరం చదువుతుంటే తరుణ్కి మతిపోయినట్లుగా ఉంది. తనని తెలియని శక్తి ఏదో పెద్ద ప్రమాదం నుంచి తప్పించినట్లుగా నిట్టూర్పు విడిచాడు. రజితకి వెంటనే ఉత్తరం రాశాడు. అది క్లుప్తంగా 2 వాక్యాలు. పిచ్చి వేషాలు వేయకు, ధనరాజ్కి పిచ్చి ఎక్కించకు, తరుణ్. అతను మధ్యలో 1-2 సార్లు ఫోన్ చేసి మౌనికి ఎలా ఉందో కనుక్కున్నాడు. సాయంత్రం అయింది. తరుణ్ అర్జెంటుగా చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసి సీట్లోంచి లేచేసరికి 6:30 అయింది. అతను హాస్పిటల్కి బయలుదేరాడు. అతను హాస్పిటల్కి వస్తూ దోవలో యాపిల్స్, హార్లిక్స్ కొన్నాడు. అతనికి మౌనిక తల్లి గుర్తుకొచ్చింది. ఆవిడ దుఃఖం చూస్తుంటే అతని మనసు కలదిప్పినట్టే అయింది. అతను హాస్పిటల్కి వచ్చేసరికి మౌనిక తల్లి బెంచ్ మీద ఉంది. మౌనిక మంచం దగ్గర గ్లూకోజ్ డ్రిప్ ఎక్కిస్తున్న చేయి కదలకుండా ఎవరో పట్టుకుని స్టూల్ మీద కూర్చున్నారు. ఎవరు అనుకుంటుండగానే ఆ అమ్మాయి ఇటు తిరిగింది. ఆమె అవంతి. అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. అవంతి అతను చూడగానే నవ్వబోయింది. కానీ అతని ముఖంలో పలకరిస్తున్న చిరునవ్వు లేదు, సీరియస్గా ఉంది. అవంతి ముఖంలోకి వచ్చిన చిరునవ్వు చప్పున అపరిచితుడిని చూసిన అమ్మాయి పరదా వెనక్కి వెళ్ళినట్టు మాయమైపోయింది. అతను లోపలికి వచ్చి తలని పలకరించాడు. ఆవిడకి బీపీ ఉందట, అది పెరిగింది. డాక్టర్ వచ్చి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాడట. తరుణ్ పళ్ళు, హార్లిక్స్ ఉన్న బుట్ట ఆవిడ చేతికి అందించి తను మంచం దగ్గరకు వచ్చాడు. మంచం మీద వంగి మౌనిక, మౌనిక అని పిలిచాడు. ఎండిపోయి బీటలు బారిన నేలలా పగిలి ఉన్న మౌనిక పెదవులు కదిలినాయి. ఆమె ఎడమ కంటికి కట్టు ఉంది. తల పూర్తిగా బ్యాండేజ్తో నిండిపోయింది. మౌనిక పిలిచాడు. ఆ పిలుపులో దయ, ఆర్ద్రత, నీకొచ్చిన కష్టం నాకు అర్థమవుతుంది అనే సానుభూతి ఉంది. మౌనిక ఒక కన్ను తెరవబోయి మూలిగి తెరవలేక ఆగిపోయింది. ఆమె చేయి గాలిలోకి లేచింది. ఆ చేతిని తన 2 చేతులతో తరుణ్ పట్టుకున్నాడు. మౌనిక మెలకు వచ్చిందా? వచ్చిందన్నట్లు చూసింది. నేనెవరో తెలుస్తుందా? తరుణ్, వెరీ గుడ్, నీకేం భయం లేదు, నేను ఇక్కడే ఉన్నాను. మౌనిక పెదాలు దుఃఖంతో అదిరినాయి. అతను చేయి నిమురుతూ అన్నాడు, భయం ఏం లేదు, అదే తగ్గిపోతుంది. అమ్మ ఇక్కడే ఉంది. టీచర్, నేను ఇక్కడే ఉన్నాను మౌనిక అంది అవంతి. మౌనిక కళ్ళు మళ్ళీ మత్తుతో భారంగా అయినాయి. తరుణ్ వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు. అవంతి మళ్ళా అతని వైపు చూడలేదు. మౌనిక దగ్గరే చేయి పట్టుకుని కూర్చుంది. మౌనిక తల్లి అంది, మా పక్కింటామ కొడుకు వస్తే కబురు చేశాను, టీచర్ అమ్మ వచ్చారు. ఆమె పాపం అప్పటి నుంచి ఇక్కడే అలాగే కూర్చున్నారు. ఏమిటో మీ రుణం, నేను ఎలా తూర్చుకుంటాను? ఆవిడ ఏడ్చేసింది. మీరు అధైర్యపడకండి, తరుణ్ వారించాడు. బెంచ్ మీద నుంచి లేస్తూ వస్తూ అవంతి దగ్గరకు వచ్చి, మీరు లేవండి, నేను పట్టుకుంటాను. నేను హార్లిక్స్ తెచ్చాను, పాపం ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు. సిస్టర్ని అడిగి హీటర్ ఇస్తుందేమో, అడిగి తీసుకురండి.
ఆమెకి హార్లిక్స్ ఇవ్వవచ్చు అన్నాడు. అతనికి ఎందుకో కొంచెం మదనగా అనిపిస్తుంది. కొనసాగుతుంది.